సూర్యుడి ద్వారా ఎండను వేడిని వెలుతురును సూర్యరశ్మిని పొందుతూ ఉంటాం. సూర్యుడు ఎవరు? సూర్యుడిని పుట్టించింది ఎవరు? సూర్యుడు తన విధిలో క్రమరాహిత్యము లేకుండా సూర్యుడు మనకు ఉపయోగపడుతున్నాడంటే ఆ సూర్యుడిని సృష్టించింది ఎవరు? ఆ సూర్యుని యొక్క ఘనత ఏమిటి? ఈ విషయాన్ని మీరు చూసినట్లయితే మన సౌర కుటుంబంలోని సూర్యుడు ఒక నక్షత్రము. మన సౌర కుటుంబం మొత్తం బరువులో 99.86% బరువును కలిగి ఉన్నాడు సూర్యుడు. మిగతా గ్రహాలు, తోకచుక్కలు, ఉలకలు అన్నీ కలిపి 0.14% బరువుని కలిగి ఉన్నాయి. ఇంతకు సూర్యుని బరువెంతో మీకు తెలుసా? సూర్యుడు ఎంత బరువును కలిగి ఉన్నాడు అంటే 20,00,000,000,000,000,000 టన్నుల బరువుని కలిగి ఉన్నాడు. దీన్ని రాయాలి అంటే 20 పక్కన 0,00,000 అలా 24 సున్నాలు పెట్టాలి. అంత బరువు అంటే 20,00,000,000,000,000,000,000 టన్నుల బరువుని సూర్యుడు కలిగి ఉన్నాడు. మరి భూమి పెద్ద, సూర్యుడు పెద్ద అంటే సర్వసామాన్యంగా సైన్స్ పరిజ్ఞానము లేనివారు, సృష్టి యొక్క అద్భుతాలు తెలియని వారు అనుకుంటారు భూమే పెద్ద కదండి, పైన కనిపించే సూర్యుడు చిన్నగా కదా అని చెప్పేవారు కూడా కొంతమంది ఉన్నారు. వాస్తవంగా చెప్పాలి అంటే మనం నివసించేటటువంటి ఈ భూమి కంటే సూర్యుడు ఎన్ని రెట్లు పెద్ద? 13,00,000 రెట్లు పెద్దవాడు. అల్లాహు అక్బర్. అల్లా అందరికంటే గొప్పవాడు. సూర్యుడు భూమి కంటే 13,00,000 రెట్లు పెద్దవాడు. విస్తీర్ణం పరంగా సూర్యుడు ఎలా ఉన్నాడు అంటే 10,00,000 భూములను ఒక సూర్యునిలో సర్దివేయవచ్చు. అంటే ఏ భూమి గ్రహంపై మనం జీవితం గడుపుతున్నామో ఇలాంటి 10,00,000 భూములను ఒక సూర్యుడిలో సర్దివేయవచ్చు. విస్తీర్ణం పరంగా సూర్యుడు అంత పెద్దవాడండి. సృష్టికర్త అయినటువంటి దైవము ఎన్నో అద్భుతాలు మనకు చూపిస్తున్నాడు. అదేమిటంటే సూర్యుడు ఏ విధంగా ఈరోజు మనం వేడిని వెలుతురును సూర్యరశ్మిని సూర్యుడి నుండి తీసుకుంటున్నామో ఆ సూర్యుడు భూమి నుండి సూర్యుడు ఎంత దూరంలో ఉన్నాడో తెలుసా? 15,00,000 కిలోమీటర్ల దూరంలో సూర్యుడు ఉన్నాడు భూమి నుండి. సూర్యుని నుండి వెలుతురు మన భూమిపై పడుతుందండి. మరి వెలుతురు ఎంత వేగంగా ప్రయాణం చేస్తుందో తెలుసా? 3,00,000 కిలోమీటర్ల స్పీడ్తో సూర్యుని నుండి వెలుతురు ప్రయాణం చేసి భూమిపై పడుతుంది. దీనిని కాంతి వేగం, లైట్ స్పీడ్ అని అంటాం. మిత్రులారా, సూర్యుని నుండి వెలుతురు భూమి మీద పడడానికి 3,00,000 కిలోమీటర్ల వేగంతో కాంతి వేగం లైట్ స్పీడ్తో వచ్చినప్పటికీ కూడా ఈ భూమిపై సూర్యుని వెలుతురు పడడానికి 8 నిమిషాల సమయం పడుతుంది. మరి అలాంటప్పుడు ఆ సూర్యుడు ఎలా ఉన్నాడు అంటే సూర్యుని ఉపరితలం 5,500 డిగ్రీల సెల్సియస్ ఉపరితల ఉష్ణోగ్రత సూర్యుని ఉపరితలానికి కలిగి ఉంది. సూర్యుని లోన అంతర్భాగమైనటువంటి కోర్లో 1,36,00,000 డిగ్రీల ఉష్ణోగ్రతను సూర్యుడు కలిగి ఉన్నాడు. అల్లాహు అక్బర్. సూర్యుని లోన 1 సెకనుకి 700 మిలియన్ టన్నుల హైడ్రోజన్ హీలియంగా మారుతుంది. ఎలా మారుతుంది అంటే సూర్యునిలోని 1 సెకనుకి 700 మిలియన్ టన్నుల హైడ్రోజన్ న్యూక్లియర్ ఫ్యూజన్ వల్ల అది హీలియంగా మారుతుంది, మండుతుంది. అలాంటి వేడిని మీరు భూమి మీద పుట్టించాలి అంటే 1 సెకనుకి 10,000 కోట్ల డైనమైట్లను పేల్చవలసి ఉంటుంది. అల్లాహుబర్, ఇది సాధ్యమేనా? అంత గొప్పవాడు, అంత ఘనత సూర్యునికి దేవుడు ప్రసాదించాడు. ఈరోజు మనం చూసినట్లయితే ఇంత ఘనత కలిగినటువంటి సూర్యుడు 1 వారం రోజులు మాయమైపోయాడు అనుకోండి, ఉష్ణోగ్రత 0 డిగ్రీస్కి పడిపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి జీవులు, మానవులు, సమస్త సకల చరాచర సృష్టి ఏదైతే ఉందో సమస్తము నశించిపోతుంది క్రమక్రమంగా. అలా సూర్యుడు 1 సంవత్సరం మాయమైపోయాడు అనుకోండి, -100 డిగ్రీస్కి ఉష్ణోగ్రత పడిపోతుంది. మీరు చాలా డీప్ ఫ్రీజ్లు చూసి ఉంటారు, ఎక్కువగా అంటే మీకు -14 డిగ్రీస్ వరకు మీరు చూసి ఉంటారు, -100 డిగ్రీస్కి ఉష్ణోగ్రత 1 సంవత్సరంలో పడిపోతుంది. ఆ విధంగా ఈ భూమిపై ఎవరు కూడా బ్రతకలేరు. ఇది ఒక మంచుగోళంగా ఇది మారిపోతుంది. మరి అలాంటి సూర్యుణ్ణి
దేవుడు ఆది మానవుడు ఎప్పటి నుండి అయితే సూర్యుని దేవుడు సృష్టించాడు అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా తూర్పున ఉదయిస్తున్నాడు, పడమర అస్తమిస్తున్నాడు. లేదండి నాకు సెలవు కావాలని సూర్యుడు ఎప్పుడన్నా అన్నాడా? లేదండి నాలో హీలియం లేదు ఇక నేను మండలేనని ఎప్పుడన్నా అన్నాడా? కాబట్టి సోదరులారా, అల్లా యొక్క అనుగ్రహాలు ఎన్నో మనకు కనిపిస్తున్నాయి. ఈ విషయమై దైవం ఖురాన్లో అంటున్నాడు, అల్ ఆరాఫ్ సూర నంబర్ 7 ఆయత నంబర్ 54లో, ఇన్న రబ్బకు ముల్లాహుల్లదీ ఖలఖ సమావాతి వల్ అర్ద ఫీ సిత్తతి అయ్యామిన్ సుమ్మస్తవా అలల్ అర్ష్ యుగ్షి లైల నహార యత్లుబుహు హసీసం వశ్శంస వల్ ఖమర వన్ నుజూమ్ ముసఖరాతిన్ బి అమరి అలా లహుల్ ఖల్ఖు వల్ అమరు తబారకల్లాహు రబ్బుల్ ఆలమీన్. వాస్తవంగా మీ ప్రభు అల్లాహే, ఆయన భూమిని ఆకాశాలను 6 రోజులలో సృష్టించాడు. తర్వాత తన రాజ్యపీఠాన్ని అలంకరించాడు. రాత్రి పగటిని కప్పివేస్తుంది, ఆ తర్వాత పగలు రాత్రి వెంట పరుగులు తీస్తుంది. ఈ విధంగా ఆయన సూర్యుని చంద్రుని నక్షత్రాలను సృష్టించాడు. అవన్నీ కూడా అల్లాహ్ యొక్క ఆజ్ఞకు కట్టుబడి ఉన్నాయి. తెలుసుకోండి, సృష్టి ఆయనదే, దానిపై ఆధిపత్యం కూడా ఆయనదే. అల్లా అంటున్నాడు, సూర్యుణ్ణి చంద్రుణ్ణి నక్షత్రాదులను నేను సృష్టించాను, అవి నా కస్టడీలో నా ఆధీనంలో ఉన్నాయి. నేను ఏ విధంగా చెబితే ఆ విధంగా అవి ముందుకు కొనసాగుతాయి, తమ విధి బాధ్యతలో క్రమరాహిత్యానికి పాల్పడవని దైవం తెలియజేస్తున్నాడు. ఆ కరుణామయుడైనటువంటి దేవుడు ఏర్పాటు చేసినటువంటి సూర్యుడి నుండి ఆ సూర్యుడి యొక్క వేడి వెలుతురు సూర్యరశ్మి ఇవన్నీ కూడా హిందువులు ముస్లింలు క్రైస్తవులతో పాటు సిక్కులు జైనులు బౌద్ధులతో పాటు యూదులు మజూసీలు వీరితో పాటు నాస్తికులు దేవుడు లేడు అని చెప్పేవారు కూడా దైవాన్ని విశ్వసించని వారు దేవుణ్ణి దూషించే వారు కూడా దేవుడు వెలుతురిస్తున్నాడు, వేడినిస్తున్నాడు, సూర్యరశ్మి ప్రసాదిస్తున్నాడు. వారికి ఎప్పుడు కూడా దేవుడు ఆపలేదు, ఎందుకంటే ఆయన కరుణామయుడు కాబట్టి.